నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పురాతన నాగపడిక రూపంలో ఉన్న పంచలోహ విగ్రహం నేలలో లభ్యమైంది. గ్రామంలో నిర్మించి గత కొద్ది రోజులుగా నిరుపయోగంగా ఉన్న చెత్త సంపద ఉత్పత్తి కేంద్రంను సిద్ధం చేసేందుకు మండల అధికారులు ఆదేశించారు. దీంతో ఇక్కడ వాచ్మెన్గా ఉన్న శ్రీరాములు చెత్త ఉత్పత్తి కేంద్రం చుట్టువైపులా ఉన్న చెత్త చెదారంను మట్టిగుట్టలను సరిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఒకచోట తవ్వుతూ ఉండగా ఓ వస్తువు బయటపడింది. అది ఏమిటి అని చూడగా నాగపడిగతో ఉన్న ఓ పంచలోహ విగ్రహంగా గుర్తించారు. ఈ విగ్రహం చాలా బరువుగా ఉండగా దానిని పక్కనే పెట్టి గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలియజేశారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని నాగపడిగ పంచలోహ విగ్రహంను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూలు జల్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. నేలలో పంచలోహ విగ్రహం దొరికిన విషయం ఆనోటా ఈనోటా తెలిసి చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడికి చేరుకుని ఈ విగ్రహానికి పూజా కార్యక్రమాలు ధూపదీప నైవేద్యాలు ప్రారంభించారు. తమ గ్రామంలో నేలలో లభించిన ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయంలో దీనిని ప్రతిష్ఠిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఎప్పుడు బయట చూడండి. ఇంకా తోతున్నా ఇక్కడ తోతుంటే పారుకో ఇట్ట పారేసరికి పారు కూడా లేచి పైకి వచ్చింది. పైకి వచ్చింది పైకి వస్తే తీసా గోడ మీద మీరు వచ్చింది. తోతున్నా ఇక్కడ తోతుంటే పారుకో ఇట్ట పారేసరికి పారు కూడా లేచి పైకి వచ్చింది. పైకి వచ్చింది పైకి వస్తే తీసా గోడ మీద మీరు వచ్చారు బండి బండి నేను మాట వచ్చి నేనేం చేయలేదు. నేను ఆడ మేము పొంగలు పెట్టుకుంటాం అన్నారు మాటలు వచ్చి సరే పెట్టుకోండి అమ్మా అని చెప్పిన రూమ్ అది గడిచ్చినాను. సేమల పొట్టు ఉన్నది సేమల పొట్టు ఉన్నది మన మునుపు దేవుతప్పుడు మునుపు తొవిల్లా అప్పుడు కూడా సేవల పొట్టు ఉన్నది. ఎందుకు సేవలు కరస్తే అని చెప్పి తీసి బయట పారేసిన బాగలోతుగా పెట్టి మళ్ళా నిన్న సేవల పొట్టగా ఉన్నది. ఎందుకు సేవల పొట్ట ఆడ తిరుగుతుంటేనని చెప్పి పార లోతుగా అన్న పార్చుకోలేసి వచ్చి ఇక్కడ వెంగనే పారుతో గడ్డి తిక్కుంటున్నా. ఏమన్నా ఇక్కడ పారు కూడా పైకి లేచు పారు కూడా పైకి లేదు. నేనేం అడేం లేదు నాకేం ఒప్పలా పారు కూడా పైకి వచ్చి తీసే పక్కన అది నల్లపట్టపల్లి. నా పేరు శ్రీరాములు. నేను చెత్త పని చేస్తుంటాను ప్రతి ఒక్క సంవత్సరం గడ్డి ఇక్కడ గడ్డి పెడితే గడ్డి చెక్తా ఉంటాను. ఆ పారతో కూడా ఈ నాగర్ పొమ్మసల లేచి వచ్చింది పార చెర పారతో తీసి పక్కన పెట్టినాను. ఆమెను వచ్చి ప్రజలు వచ్చి అందరూ చూసి నాగర పొమ్మ మేము పొంగలు పెట్టుకుంటాము అని చల్లని పూజించి రోజు 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.